నెల్లూరు నగర ప్రజలకి 24/7 అందుబాటులో ఉంటానని, ఏ సమస్య వచ్చినా నన్ను నేరుగా వచ్చి కలవచ్చని కార్పొరేషన్ కమిషనర్ మల్లవరపు సూర్యతేజ తెలిపారు. నెల్లూరు నగరపాలక సంస్థ నూతన కమిషనర్ గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ముందుగా కమిషనర్ దంపతులు తన ఛాంబర్ లో ప్రత్యేక పూజలు నిర్వహించి సంతకం చేసి కమిషనర్ గా సూర్యతేజ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కమిషనర్ కు కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది పూల బొకేలు, సాల్వలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కమిషనర్ సూర్యతేజ మీడియాతో మాట్లాడారు. నగరాభివృద్దే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమన్నారు. అందుకు అనుగుణంగానే అందరి సహకారంతో పరిపాలన సాగిస్తానని చెప్పారు. అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. నెల్లూరు నగర ప్రజలందరికీ కూడా ఎల్లవేళ్ళ అందుబాటులో ఉంటాను. అలానే నెల్లూరు పట్టణవాసులందరికీ కూడా ఏ విధమైన సమస్య ఉన్నా సరే నేరుగా కమిషనర్కి నా దగ్గరికి వచ్చి చెప్పచ్చు. ఎల్లవేళలో కూడా అందుబాటులో ఉంటాను. అలానే నగరాభివృద్ధి చెందాలనేది ప్రభుత్వ ఉద్దేశం. పారదర్శకంగా పాలన జరగాలనేది కూడా ప్రభుత్వ ఉద్దేశం. ఆ ఉద్దేశానికి అనుగుణంగా నెల్లూరు నగరాభివృద్ధికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మన నెల్లూరు పట్టణ ప్రజలందరికీ కూడా మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి సిబ్బంది అందరితో కూడా కలిసి మంచి పనితీరు కనబరిచి నెల్లూరు నగరవాసులందరికీ కూడా మంచి జీవన ప్రమాణాలు నెలకొనేలాగా చూస్తానని చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఏదైనా ఫిర్యాదు ఉన్నా సరే ప్రభుత్వం ప్రతి సోమవారం కూడా మనం స్వీకరించడం జరుగుతుంది. అలానే పని దినాల్లో ప్రతిరోజు కూడా ఎన్ని ఏ వేళను ఉన్నా సరే అన్ని ఫిర్యాదు స్వీకరించడం జరుగుతుంది. అలా ప్రజలకి నేరుగా ఉన్నా సరే కమిషనర్ మొబైల్ నెంబర్ కూడా అవైలబుల్ అందరికీ ఉంటుంది. సో ఆ మొబైల్ నెంబర్లో చేయొచ్చు. ఛాంబర్ దగ్గర కూడా నేను అవైలబుల్ ఉంటాను. ఏ సమస్య ఉన్నా సరే వెంటనే పరిష్కరించడం జరుగుతుంది. అలానే ప్రజలతో పాటు ఎవరైతే నగరాభివృద్ధికి తోడ్పడతారో, అవి ఎవరైనా బిల్డర్స్ కానీ ఎవరున్నా సరే, అందరికీ కావాల్సిన పర్మిషన్స్ కానీ త్వరితగతిన వచ్చేలాగా చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం. నగరాభివృద్ధి చెందాలి అనేది అందరి ప్రభుత్వ దృఢ నిశ్చయంతో ఉన్నారు. సో ఆ విధంగా పనిచేస్తామని చెప్తున్నారు. మనకి ఎవరైనా పట్టణంలో ఉండేవాళ్ళు ఎవరైనా సరే మంచినీటికి కానీ మంచి రోడ్లు ఉండటానికి కానీ ఏవైతే మున్సిపాలిటీ నుంచి సేవలు అందుతాయో, ఏదైనా సర్టిఫికేట్స్ గురించి కానీ అలానే పర్మిషన్స్ గురించి కానీ కొన్ని గ్యాప్స్ ఎక్కడైతే ఉన్నాయో ఐడెంటిఫై చేసుకొని ఇంకా ఇంప్రూవ్ చేసి మెరుగైన సదుపాయాలు కల్పించేలాగా చేస్తాం. మౌలిక వసతుల మీద ఎక్కువ ఫోకస్ ఉంది. శానిటేషన్ మీద కూడా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఇది ఉంటుంది. ఖచ్చితంగా శానిటేషన్, రోజువారీ శానిటేషన్ కూడా ఎవ్రీడే మార్నింగ్ కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. అలానే మంచి శానిటేషన్ వ్యవస్థ ఉండేలాగా, పనితీరు కూడా మెరుగుపడేలాగా చూస్తాం. సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత అనుకూల్యత శుభఫలా సిద్ధిరస్తో యశ్శుభో నామ రూపాద్యాం యా దేవి సర్వమంగళా సంస్మారమాత్యంసాం సర్వతో జయమంగళం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజో నవధం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే తదేవ లగ్నం సుజనం తదేవ తారాఫలం చ వేదాంత వేద్యాయ ఆనంద కర్పూర మంగళ నీరాజనంతయా వీరాజనంతరం కే శుద్ధ ఆచమనీయ నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం.
ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం, మందులు ఉచితం, బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.